ఇది గుజరాత్కి వచ్చింది ఎందుకు అవసరం తప్ప దేశంలో ఏ రాష్ట్రం, ఎందుకంటే ఈ అంగన్వాడి స్కీమ్ ముందుగా మీకు తెలియవలసింది ఏంటంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో జరుగుతున్న కార్యక్రమం ఇది 60-40 లేకపోతే 70-30 కొన్ని అంశాలకి, కొన్ని వచ్చి 28 అంటే రాష్ట్ర ప్రభుత్వం పొందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం పొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 80% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మినిమం శాతం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదండి. ఒక గుజరాత్లో జరిగింది, కోర్టు వచ్చి ఇస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి కోర్టుని దానికి వెళ్ళకంట దాన్ని వాళ్ళు అమలు జరుగుతున్నారండి, కానీ ఎవరు వెళ్ళలేదండి అని చెప్పారు. అయితే ఇప్పుడు మరి అమలప్పుడు మేము ఎలా చేస్తామమ్మా, చేయలేం కదా. ఒక పని చేద్దాం, మీరైనా కోర్టుకి వెళ్ళి డైరెక్షన్ తీసండి. లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే మేము లేఖ రాశాము, ఈ గ్రాడ్యుటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిగా కేంద్రం తాలూకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము. ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము, వారు దాని మీద స్పందించలేదు. అయినప్పటికీ కూడా మళ్ళీ మేము కేంద్రంకి వచ్చి మళ్ళీ మీరు ఏ విధంగా రాయమంటే ఆ విధంగా లేఖ రాస్తాము, రాసి వాళ్ళని కన్విన్స్ చేసి ఏదో విధంగా దీనికి పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాము, వాళ్ళు చెప్దామని చెప్పిన విషయాన్ని చెప్పాము. అంతవరకు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన రిప్లై వరకు ఎవరైతే ఈ రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ గ్రాడ్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది, ఆ ఇచ్చిన దాన్ని 100,000 రూపాయలు చేస్తామని చెప్పి ఇస్తున్న 50,000ని 1,00,000 ఎనహాన్స్ చేస్తాము, 100,000 రూపాయలు ఎనహాన్స్ చేస్తాము. అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము, వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము. వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము. కార్యకర్తకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 100,000 రూపాయల వరకు, అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి మామి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాము, దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇమ్మని చెప్పాము, వచ్చి ఉంటాయనేదే నేనైతే పూర్తి విశ్వసిస్తున్నాను. ఇకపోతే మూడో అంశం అంటే ఇక్కడ ఏంటి, ఇది మా పరిధి కాదు, కేంద్రం పరిధి. సో కాబట్టి కేంద్రంతో సంప్రదిస్తాము, కేంద్రానికి లేఖ రాస్తాము, ఇప్పటికే ఇంకా మళ్ళీ మళ్ళీ రాస్తాము. అంతవరకు 50,000 రూపాయలు ఇస్తున్న గ్రాడ్యుటీ ఏదైతే అంశం ఇస్తుందో దాన్ని 1,00,000 చేస్తామని వర్కర్కి అయితే, కార్యకర్తకి అయితే, అలాగే హెల్పర్కి అయితే మాత్రం 20,000 నుంచి 40,000 చేస్తామనే విషయాన్ని చెప్పాము. మూడో అంశానికి వస్తే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలన్నారు, దీనికి 100% ఎగిపిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉంటే మెయిన్ సెంటర్, ఎంతమంది జనాభా ఉంటే మినీ సెంటర్. ఒకవేళ ఎక్కడైనా సరే జనాభా ప్రాతిపదికన కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వ్యత్యాసాలు ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తాం, మాకే అభ్యంతరం లేదు అని చెప్పాం. నాకు అర్థమవుతుంది కదా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే 8,000 జనాభాకి మినీ సెంటర్ ఉండాలి, 8,000 జనాభాకి వచ్చి మినీ సెంటర్ ఉండాలి. ఒకవేళ జనాభా ప్రతిపక్షి మినీ సెంటర్ ఉంటే అది ఆ జనాభాకి మెయిన్ సెంటర్ అవ్వాల్సి వస్తే తప్పకుండా దాన్ని చేంజ్ చేస్తాము, ఏ విధంగా దాంట్లో డిస్ప్యూట్ లేదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఈయన ఎవరు, మేము కాదు, మంత్రిమే కాదు, మాతో పాటు చీఫ్ సెక్రటరీ, కన్సర్న్డ్ సెక్రటరీ ఆవిడి జయలక్ష్మి గారు, ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు, అందరూ ఉన్నాం ఆ మీటింగ్లో అని చెప్పారు. ఇక నాలుగో అంశానికి వస్తే ఇందాక దీనికి రిలేటెడ్ ఏది, గ్రాడ్యుటీకిను ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ దానికి రిలేటెడ్ ఏది, అది వాళ్ళు కూడా డిస్కషన్ అక్కడ చేయలేదు ఈ విషయాన్ని. ఈ నాలుగు అంశాలను అక్కడ ఎవరు కూడా డిస్కస్ చేయలేదు, ఎందుకంటే ఆ రెండింటికి రిలేటెడ్ దీనికి దాంట్లో క్లారిటీ లేదు.
అందుకని వాళ్ళు డిస్కస్ చేయలేదు, మేము డిస్కస్ చేయలేదు. ఇక ఐదో అంశానికి వస్తే ఎల్పల్ ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి, రాజకీయ జోక్యం అరికట్టాలి, ప్రమోషను 50 సంవత్సరాలు దాటిన వారికి పెంచాలి. అంటే 50 సంవత్సరాలకు ప్రమోషన్ కాదు, ఇంతకుముందు ఉన్న దాంట్లో ఉన్నదానికంటే 50 సంవత్సరాలకి ఎల్పల్ కానీ ఉంటే వాళ్ళకి వచ్చి వర్కర్ కింద వర్కర్ ఉంటే వాళ్ళకి వాళ్ళ కార్యకర్త కింద వచ్చి వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళది. ఎంతకుముందు ఎంతముందే 40 సంవత్సరాలు ఉంది, దాన్ని 50 సంవత్సరాలు పెంచుకున్నారు. ప్రభుత్వం వచ్చి పూర్తిగా దాని మీద సానుకుంటున్నాం, 40 నుంచి 50 సంవత్సరాలు పెంచడానికి మాకేమీ అభ్యంతరం లేదు, 100% పిలుస్తాము. అలాగే వర్కర్స్ ఎవరు ఉన్నారు క్వాలిఫైడ్ ఉంటారు, అంటే దానికి మినిమం 10th క్లాస్ ఏదో చదవాలని ఉంది, దాంతోపాటు ఆ ఊరు కోడలే ఉండాలని ఉంది, ఏదో సమ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్ ఇస్తాము, దానికి ఏ ఇబ్బంది లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఆరోది సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ కుటుంబానికి చనిపోతే సర్వీస్లో ఉండి చనిపోతే అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం కదా మనం, ఆ రకంగా ఇవ్వాలి. బీమా కూడా అమ్మదు, బీమా 100% అమలు చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే చనిపోయిన వాళ్ళది ఏందో అదే గవర్నమెంట్ అప్లై ఉంది కానీ అవుట్సోర్సింగ్ లేదు, కానీ దీన్ని కూడా పరిశీలిస్తాము. బీమా సౌకర్యాన్ని మాత్రం 100% చేస్తాము. ఏదైతే చనిపోయిన కుటుంబంకి ఉన్న మానవతా దృక్పథంతో దీన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ అంశం మీద ఒక ప్రత్యేకమైన డిసిషన్ తీసుకొని దీన్ని చేద్దామని దీన్ని ఆలోచన చేద్దామని చెప్పింది, అది కూడా వారు చెప్పడం జరిగింది. 7వ అంశానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మాది రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలి, మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి. 60 నుంచి 62 సంవత్సరాలకి ఏ విధంగా ఇబ్బంది లేదు, 62 సంవత్సరాలు పెంచుతామని చెప్పాము, దానికి కూడా ఆమోదించాలని చెప్పాము వాడికి. అలాగే మెడికల్ లీవ్ కూడా ఎగ్జామ్ చేస్తామని చెప్పాము, ఎంతవరకు అది సమంజసం కాదు అది కూడా దానికి కూడా నువ్వు అని చెప్పలే. 8వ అంశం వైఎస్ఆర్ సంపూర్ణ పోస్టర్ మెచ్చార్జీల్ని గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి వాళ్ళకి అని చెప్పాము. ఇది ఏదైతే ఉందో పోస్టర్ ఇష్టం ఏదైతే ఉందో అది పిక్ అండ్ చూసేలాగా లేదా మన ఇష్టం వచ్చినట్టుగా పెంచడానికి లేదు, అదొక సైంటిఫిక్ లైన్లో అనాలిసిస్ చేసి ఆ ఇస్తున్న డబ్బు సరిపోతుందని చూసుకొని దానికి సంబంధించి వాడిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ ఛార్జీలు ప్రభుత్వం ఏదైతే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తామో, ఏదంటే రోజుకి ఒక సిలిండర్లో ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని పిల్లలు ఉండొచ్చు అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఇస్తాము, దాని యాక్టివల్స్ ఎంత అయితే అంత ఇస్తామని కూడా చెప్పాము. దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఇస్తున్న 2 రూపాయల సబ్జెక్ట్ కరెక్షన్, 2 రూపాయల పైసలకి ఇస్తున్నారు ఒక పిల్లవాడికి ఒకరికి. ఈ అంగన్వాడీలో ఉంటున్న చూస్తున్న బాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి ఇస్తున్నారు. దాన్ని ఈ సైంటిఫిక్ లైన్లు అంటే వాళ్ళకంటే రోజుకి వాళ్ళ క్వాంటిటీ ఎంత తింటారు, ఏమి మనం మెను పెడుతున్నాము, దానికి సంబంధించి ఎంత దానికి ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టు ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది దాని ప్రకారం ఎలాగైతే మనం మిడ్ డే మీల్స్లో విద్యార్థులకు ఇస్తున్నాము అదే లైన్లో వీళ్ళకి కూడా ఒక అనాలిసిస్ చేసి ఆ ప్రకారం చేస్తామనే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఇంటి అద్దెలు 2017 నుంచి డిఏ బిల్లు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలి. 2017 నుంచి విన్నారా అంటే 2017 నుంచి టీఏలు ఇవ్వట్లేదు. అప్పుడు చెప్పాము 2017 నుంచి మీకు టీఏలు ఇవ్వట్లేదు, అసలు ఆ స్కీమ్ ఏది తీశారు, ఇప్పుడు మీరు కొత్తగా టీఏ కావాలంటే అది డిస్కస్ చేద్దాం అది డిస్కస్ చేద్దాం, దానికి దాని మీద సంతకం పనిచేస్తామని చెప్తూ దానికి కూడా ఏం చెప్పామంటే సిపిడిఓ సిడిపిఓ స్థాయి గల ప్రాజెక్ట్ అధికారి దగ్గరికి కానీ జరిగే సమావేశాలకు వెళ్తే టీఏడిఏ వాళ్ళకి వచ్చి ఎవరికి సుముఖం కూడా చేస్తాం. ఇది ఇప్పటి నుంచి
రిట్రాస్పెక్ట్ కాదు ప్రాస్పెక్ట్ ఇవాళ నుంచి. అది ఎంత ముందు లేదు, గత ప్రభుత్వాలు లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడు నుంచి ఇవ్వడానికి అభ్యంతరం లేదనే విషయాన్ని ఆ విషయాన్ని కూడా చెప్పాం, ఆ విషయాన్ని కూడా చెప్పాం. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, మినీ అంగళవాడి అడిగారండీ, సుమారు 6837 మినీ అంగన్వాడి కేంద్రాలు జనాభా ప్రాతిపదికన మేజర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా నిబంధనల ప్రకారం, కేంద్రం ఇచ్చిన నిబంధన ప్రకారం దాన్ని అనుసరించి అన్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తించాము. వాటికి అన్నిటికి కూడా మార్పు చేయమని చెప్పి దానికి కూడా అంగీకరించాం, మార్పు చేస్తామని. ఎంత నెంబరు? 6837 37 వాటికి దాని తాలూకు నిబంధనలు అవన్నీ పరిశీలించడం కూడా చెప్పాం, ఈ అంశాలు అన్నీ హౌ ఇట్ ఇస్ పాసిబుల్, ఎంత సరిపోయిందా లేదా అవన్నీ కలిపి చేయమని కూడా దానికి కూడా ఆడగాలి ఇచ్చాం. అవి పరిశీలించి దాన్ని వచ్చిన తర్వాత ఇబ్బంది వచ్చిన తర్వాత ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఇస్తామని చెప్పాం దాన్ని ఆ నిబంధన ప్రకారం. దీంతోపాటు యాప్లు రోజు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళు అటెండెన్స్, దాంతోపాటు వంట చేస్తున్నవి అవన్నీ యాప్లు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో టీచర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా స్పెషల్ వాళ్ళు ఎక్కడున్నా రాష్ట్రం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద వస్తారు. అమ్మ దానికి ఉన్నాయి కాబట్టి ఇది కష్టం అమ్మ. అయితే ఎక్కువ యాప్లు 3 యాప్లు 4 యాప్లు కదా, అవన్నింటిని కూడా తగ్గించి మీకు ఎక్కువ లేకుండా ఒక దాంట్లో 2 దాంట్లో ఉండే ఏర్పాటుని కంబైన్ చేసేస్తాము ఏంటి అని కూడా విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే 3 యాప్లు 4 యాప్లు ఉన్నాయన్నారో అన్నీ లేకుండా దాన్ని మినిమైజ్ చేస్తూ దాని భారాన్ని కూడా తగ్గిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే దీని ప్రకారము వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళ తాలూకా డిమాండ్స్ ఉన్నాయో ఒక్క జీతాన్ని తప్ప, అంటే ఇస్తున్న వేతనం తప్ప మిగతా అన్నిటికీ సొల్యూషన్ తీసుకొచ్చాం. ఆ వేతనం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక విషయం జరిగింది డిస్కషన్. ఏం జరిగిందంటే వాళ్ళు ఏమి అడిగారు, 28,000 రూపాయలు ఇవ్వాలి, తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇవ్వాలి అంటూ ఏం 28,000 అన్నారు సార్, 28,000 అంటే ఇస్తే ఇచ్చారు, ఎంతో కొంత మాకు తెలంగాణ కంటే ఎక్కువ ఇవ్వాలి, మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పింది మాకు వాళ్ళు చెప్పారు. వాళ్ళు టీవీలో కూడా చెప్తున్నారు ఏమని మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టిన తీయట్లేదని చెప్పని అని చెప్తున్నారు. మేనిఫెస్టో పెట్టిన మాత్రం వాస్తవం ఏమని పెట్టాం మేనిఫెస్టోలో, ఇదిగో మా మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో, మేనిఫెస్టోలో ఇగో ఈ గ్రీన్ నాకు పెట్టాం కదండి, ఇది మీ ఇచ్చింది, ఇది కనబట్టలేదని చెప్పి దీన్ని టైప్ చేసి రాశాను. ఇది కూడా మీ మేనిఫెస్టోలో కూడా ఇది కూడా ఇస్తాను. ఏమని చెప్పాము, అంగన్వాడీ మరియు ఆశా వర్కర్స్ హోంగార్డ్ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1,000 రూపాయలు తెలంగాణ ఎక్కువ ఇచ్చి మా ప్రభుత్వం వచ్చినట్టే 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మెరుగుపరుస్తాము అని చెప్పాము. ఆ రోజుకి తెలంగాణలో ఎంత ఉంది, ఆ రోజు తెలంగాణ ఎంత ఉంది, మేము జాబ్ తీసుకుని 2009 తెలంగాణ ఎంత ఉంది, 10,500 రూపాయలు ఉంది. తెలంగాణలో జీతం 10,500 రూపాయలు ఉంది ఆ రోజుకి, దాన్ని 1,000 రూపాయలు పెంచి 11,500 రూపాయలు ఇచ్చాం. కానీ తెలంగాణ ఎప్పుడు పెంచి తప్పుడు పెంచుతాం మేము చెప్పలే, ప్రభుత్వం వచ్చినట్టునే 1,000 రూపాయలు
తెలంగాణ కంటే క్యూస్తామని చెప్పిన ఆలోచన చెప్పడం వాస్తవం. దాని ప్రకారం 2019 ప్రభుత్వం వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ జరిగింది. తర్వాత తెలంగాణ ఎప్పుడు పెంచారు? ఇప్పుడు వాళ్ళు 13650 ఇవాళ తెలంగాణ జీతం. అది ఎప్పటి నుంచి పెంచారు? వాళ్ళు 21 జూలైలో పెంచారు. తమకు ఎంతైందంటే మేము 1900 11800 ఇస్తే వాళ్ళు 21 జూలై పెంచే. అంటే ఈ 2 సంవత్సరాలు కూడా తెలంగాణ కంటే మనం ఎక్కువ ఇచ్చాం కదా. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వమంటాం. దాన్ని మాత్రం ఏమి అన్నామంటే ఇది సమయం కాదు, 2 నెలల్లో మనం సాధారణ ఎన్నికలు చేస్తున్నాము, ఎన్నికలు అయిన తర్వాత దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా మీ పట్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, ఆయన ఏ విషయంలోనూ సరే మహిళలకి ఏదైనా చిన్న అంశం చిన్న అంశంలో ఏదైనా ఇబ్బంది వస్తుందంటే వెంటనే స్పందించేస్తారు. అందుకే ఏదైతే ఇందాక మీకు చెప్పిన ఈ 11 అంశాల్లో ఉన్నాయో ఈ 10 అంశాలని ఆయన కూర్చొని డిస్కస్ చేసి వీటన్నిటి కూడా ఆమోదించమని చెప్పని చెప్తారు. మీ ప్రమోషన్స్ కానీ మీ ఏజ్ రిస్ట్రిక్షన్ కానీ ప్రమోషన్లో ఏజ్ ఎన్హాన్స్మెంట్ కానీ లేదు గ్రాట్యుటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అయిపోయిన 50,000 రూపాయలు 100,000 రూపాయలని 20,000 రూపాయలు ఇస్తుంది 40,000 రూపాయలని అలాగే ఏదైతే మినీ అంగన్వాడీ సెంటర్ మినీ అన్నా వాటిని పరిశీలించి ఇవన్నీ చేయమని చెప్పని ఆయన వచ్చి ఆదేశించారు. ఆదేశానుసారం మేము వచ్చి సమావేశం పెట్టాం. మరి ఎందుకోసం నాకు అర్థమవట్లే. రెండు నేను కోరింది ఏంటి? 3 నెలల సమయం కూడా ఎన్నికలు ఏప్రిల్లో అయిపోతాయి, ఆ తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా మీ జీతాలకి ఆ పెంపు మీద ఓ నిర్ణయం తీసుకుంటాము. మీ కోరికలు మేము కాదనలేదు. మీ సమయం తెలంగాణ మీరు ఇస్తారు కాబట్టి మేము మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపెట్టాను తప్ప మేము లేకపోతే మీరు అన్నారు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎందుకు మేనిఫెస్టో పెట్టావు? పెట్టిన ప్రకారము అధికారం వచ్చిన తర్వాత మీకు 1000 రూపాయలు ఎనాలిసిస్ ఇచ్చాము. కానీ ఎప్పుడు తెలంగాణ పోయింది అప్పుడు పెంచుతామని నేను చెప్పలేదే. అయితే ఎన్నో అంశాల్లో తెలంగాణ మనకంటే తగ్గిస్తుంది ఎక్కువ ఇస్తుంది ఉన్నాయి డిఫరెన్స్. ఏ స్టేట్ ఉన్నాయి ఈ దేశంలో? మన పక్కనున్న ఒరిస్సాను కానీ ఇంకో రాష్ట్రం కానీ ఇంకో రాష్ట్రం కానీ తీసుకుంటే ఆలస్యం కూడా ఉన్నాయి. మనకంటే వెనకాతలు వచ్చి సుమారు 14-15 రాష్ట్రాలు మనకంటే తక్కువ ఇస్తున్నాయి. దాంతో మేము కంపేర్ చేయము, దాంతో మాకు అవసరం లేదు. మీది ఏదైతే మీకున్న సమంజసం కోరుకుందో జీతం పెంచాలని మీరు కోరుకుంటున్నారు తప్పకుండా దాని మీద చర్చిద్దాం, నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది కూడా ముఖ్యమైన చెప్తే ముందు మీరు విధుల్లోకి వెళ్ళండి. ఉన్న బాలింతలు ఉన్న ఎవరైతే పిల్లలు బాలబాలికలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, అది ధర్మం కాదు. ఆ బాలింతలకి పెట్టినట్లకి ఇవ్వాల్సిన ఏదైతే కిట్లు వైఎస్ఆర్ కిట్ ఉందో అలాగే బాలామృతం ఏదైతే ఇస్తున్నామో వాటన్నింటినీ కూడా మీరు ఇలా పెట్టి స్ట్రైక్ చేస్తే సమ్మె అని చెప్పిన పంతోని వాళ్ళకి వాళ్ళని పసులు పెట్టడం వాళ్ళకి ఇవ్వడం ధర్మం కాదని చెప్పి వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేస్తాం. మా ముందు సానుకూలంగా అనిపించింది, బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చి కాదని చెప్పి మళ్ళీ ఆయన ఆశిస్తారు. నేను నిన్న మొన్న ఈ 5 రోజుల్లోనూ అది చూశాను. వాళ్ళు చేస్తున్న దాంట్లో సిఐటిఎన్ పేరు పెట్టి సిపిఎం తాలూకా యాంబ్లెమ్ వేసుకొని జెండాలు అలాగే ఏఐసిటీని పేరు పెట్టి మన సిపిఐ తాలూకా ఏదైతే సింహ యాంబ్లెమ్ ఉందో సుత్తికూడదు కంకి కూడదు ఇవి పెట్టుకొని వాళ్ళు వచ్చేస్తారు. అంటే దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు. ఇది సమంజసం కాదని చెప్తున్నా. ఎందుకంటే రాజకీయ పార్టీలకి వాళ్ళ ఎజెండాలు ఉంటాయి, వాళ్ళ సమస్య పరిష్కారం కాదు వాళ్ళకి, వాళ్ళ ఎజెండా కావాలి. అందులో ఎన్నికలు వచ్చేటప్పుడు ఆ ఎజెండాలు ఇంకో డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్లో ఉంటాయి.
దయచేసి వాళ్ళు ఉచ్చులో పడద్దని చెప్పి కార్యకర్తలని అలాగే హెల్పర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం, ప్రభుత్వం తరఫున అభ్యర్థిస్తున్నాం. అంటే మా అంగన్వాడీకి తలుపులు తాళాలు బదలగొట్టారు, తలుపులు అంగన్వాడీ సెంటర్ అది ప్రభుత్వ ఆస్తి, సెంటర్కి అద్దె వచ్చి ఎవరిస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుంది ఆ సెంటర్కి. ఆ బిల్డింగ్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీ ఉందో అవన్నీ ప్రభుత్వ ఆస్తి, ఎవరైనా సమలికి వెళ్తే దాన్ని అప్పచెప్పి వెళ్ళాలి, అది ప్రభుత్వంలో ఉన్న నియమం నిబంధన. ఇప్పుడు ఎన్జిఓస్ ఏదైనా స్ట్రైక్కి వెళ్ళాలనుకుందాం, ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు పొలం ఏదైనా అది ఆఫీస్ తలవేసి వెళ్ళిపోతారా, వెళ్ళరు కదా. అది కాదు, ఇది ఇది చాలా ఇది కాదు. దయచేసి ఆ సోదరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం తరపు అర్థిస్తాను, మీ సమస్య పట్ల మీ తేదక కోరిక పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది, కానీ కొంత సమయం మేము తీసుకుంటాం కావాలి, దయచేసి అర్థం చేసుకుని మీరందరూ వెంటనే మీ మీ విధుల్లోకి రండి. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నిటికి కూడా డిస్కషన్ చేసిన ప్రకారం మన దాని ప్రకారం మీకు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చాం, ఇంకా ఏమైనా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటే ఆ ఉత్తర్వులు కూడా మరి వెంటనే ఇచ్చి ఏర్పాటు చేస్తాం, అర్థం చేసుకోవాలని చెప్పని, సానుకూలంగా స్పందించాలని చెప్పని. దయచేసి రాజకీయ పార్టీలు వచ్చిందో వాళ్ళ ఎజెండాలో మీరు తలదూర్చొద్దని, ఆ రాజకీయ ఎజెండాలోకి మీరు వెళ్ళొద్దని చెప్పని. ఎవరైతే బాలింతలు ఉన్నారో, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారో, కడుపుతో మా మరి సోదరిమ్మలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఎవరైతే బాలమృతం కావచ్చు తిరిగి ఉండాలని ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితిని దయచేసి తేవద్దు, మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పని వాళ్ళందరినీ కోరుతున్నాం. దయచేసి దానికి సానుకూలంగా స్పందిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి మా ఈ బాలింతల్ని ఈ ప్రెగ్నెంట్ ఎవరైతే ఇప్పుడు నీరు ఇదంటాం మనం ఇప్పుడు గర్భిణీ ఉన్న స్త్రీని ఇప్పుడు ఉన్న స్త్రీల్ని ఈ ఎవరైతే బాలంతో పిల్లలకి వాళ్ళు కడుపు కొట్టలేము కదా, వాళ్ళ తాలూకా పోషణ కోసం బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, వాళ్ళని వాళ్ళకి ఆ కార్యక్రమం చేయాలి కదా, చేయకుండా మనం వచ్చి చేయడానికి లేదు కదా, అది తప్పు కదా. అది నీకు కోపం వచ్చిందని చెప్పని వాళ్ళకి వాళ్ళకి నష్టపెడతారుగా, కాబట్టి ప్రభుత్వం ఆ ప్రక్రియని అంతవరకు వెళ్ళకూడదని మా కోరిక. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంతవరకు వెళ్ళకూడదని సానుకూలంగా జరగాలని నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంకొకరు ఇంకొక మన సోదరి మరి మన అక్కలు మన చెల్లెళ్ళు మన ఉంటున్న పిల్లలు అంతవరకు వెళ్ళకూడదు అనేది మా తాలూకు కోరిక. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు చాలా ఇచ్చాము, ఇంకా కావాలంటే రేపు ఉదయం కల్లా తినేసి నేను చెప్పినవన్నీ ఇంకా ఏమైనా ఏమైనా ఒకటి రెండు ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేసాం తప్ప. బెదిరింపు పెట్టండి, ఇప్పుడు చెప్పాను కదా బెదిరింపు పెట్టి ఇప్పుడు బాలామృతి ఇవ్వడం అనేది ఆ పిల్లలకు వచ్చి వాళ్ళకి పట్ట కొట్టడం నోటి పెట్టడం అనేది అది బెదిరింప, లేకపోతే బాలింతలకు వచ్చి వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ వచ్చి ఇవ్వకపోతే అది బెదిరింప, గర్భిణి పొడి మరి నీరు పోసుకున్నాం మరి మన నెలలతో ఉన్న ఆ సోదరి మనకి ఆవిడకి ఇవ్వాల్సిన పోషక పదార్థం ఇవ్వడం అది బెదిరింప చెప్పండి, బెదిరింపు కాదు కదా.
దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని బెదిరింపిన ద్వారా మా తాలూకు ఎజెండాలు లేదు, మా ఎజెండాలు లేదు, అసలు అంశమైన లేదు, ఆ ఆలోచన లేదు మాకు. కానీ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది మాత్రం ప్రభుత్వం సందేశపోతే ప్రభుత్వం తప్పు చేసినట్లే. నేను కాదన్నా, ఇప్పుడు కాదన్నా, ఇది సమయం కాదు. ఇంకో రెండు మూడు నెలలు పోయిన తర్వాత దీని మీద చర్చించుకొని తప్పకుండా చేస్తామని చెప్పాము. ఎవరి ఏ ప్రజాప్రతినిధి పెరిగింది అన్న పాసింగ్ మరొక చేయడానికి కాదు బాసు, పాసింగ్ మరి తినడానికి ఏం చేస్తుంది, దేనికి ఏ ప్రజాప్రతి పెంచారు సార్? నేను అంటుంది ఏంట్రా, 50,000 లక్షల పని చేసాం, 50,000 లక్షల పని చేసాం, 20,000 40,000 ఎందుకు చేసాం? టీఏ లేనిదని టీఏని ఎందుకు ఇస్తామని చెప్పాం? మీటింగ్కి వెళ్తే టీఏని ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఇస్తామని చెప్పాం కదా. ఏంటి మరి 50,000 లక్షల రూపాయలు చేశాం కదా, 20,000 40,000 రూపాయలు చేశాం కదా, మరి కాదా ఇది? 62 సంవత్సరాలు చేశాం కదా, 45 సంవత్సరాల రిటైర్మెంట్ ప్రమోషన్ లేకపోతే 50 సంవత్సరాలు చేయమంటే 50 సంవత్సరాలు కుట్టుకున్నాం కదా. మినీ అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ సెంటర్గా తీర్చిదిద్దారంటే అవి 6,000 ఉన్నాయంటే వాటిని పరిశీలించి వెంటనే దాని రిపోర్ట్ ఇవ్వన్నాం కదా. ఏంటి మీలోనే భిన్న అభిప్రాయం, ఆయన అడిగింది కూడా ఒక వ్యాలిడ్ పాయింటే. నేను కాదలే, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్. ఉన్నవాడికి పెంచితే ఆడికి ఆనందం, ఆ పెంచడం వల్ల వచ్చి ఉద్యోగం లేని వాడికి వచ్చి ఇబ్బంది. ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, ప్రమోషన్ వెయిట్ చేయాలి, పోస్టింగ్ వెయిట్ చేయాలి. ఆ బ్రదర్ చెప్పింది కరెక్ట్. నేను డిజైన్ చేయట్లేదు, ఎందుకంటే ఎంప్లాయీ సోషల్తో తరచుగా కూర్చొని సమస్య పట్టి డిస్కస్ చేస్తూ ఇవన్నీ. దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది కాబట్టి, ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చే మానవులు జీవించే కాలం పెరుగుతుంది కాబట్టి, వాళ్ళు జీవసత్వాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి కాబట్టి 60-40 చేయడం అనేది అనే ఆలోచన. కానీ దానివల్ల పాపం కింద ఉన్న 50 సంవత్సరం వచ్చిన వాడు తనకు ప్రమోషన్ పోతుంది. దానివల్ల ఇందాక బ్రదరు ఓ సోదరుడు అడిగినట్టు, పత్రికా సోదరుడు అడిగినట్టు కొత్త వాళ్ళకి వచ్చి ఉద్యోగానికి వాళ్ళ తాలూకు ఆపర్చునిటీ ఎస్ రెండు ఉన్నాయి. ఈ డిబేట్ పెరిగింది, డిస్కషన్. ఇది అయిపోయింది, అయిపోతే మొప్పం వెళ్దాం, లేకపోతే ఎంత ఇదంతా కూడా లేకపోతే ఓకేనా? మీకు అందరూ రిజిస్టర్ అయింది కదా, ఉంది కదా, క్లారిటీ లేదు, తేడా లేదు కదా. మీకు ఏ పేపర్స్ కావాల్సే ఆ పేపర్లన్నీ ఇస్తాను. ఒకటి మా మేనిఫెస్టోలో మేము చెప్పినది ఇస్తాను, రెండు తెలంగాణలో ఎప్పుడు పెంచారు, ఎంతవరకు పెంచారు అది ఇస్తాను, ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత ఉందో ఆ పేపర్ ఇస్తాను, ఏవి వాళ్ళకి డిమాండ్లు ఇస్తాను, ఆ డిమాండ్కి ఏవి మేము సానుకూలంగా ప్రయత్నించాం అవి ఇస్తాను. ఇది మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రితో ఆలోచన చేసి ఆయనతో డిస్కస్ చేసి ఓ 3 నెలల సమయం తీసుకోవాలనేది, ఇది ఒక్కటి మాత్రమే కుదరదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మీ ద్వారా మళ్ళీ మరీ కోరుతున్నాను. ఏదమ్మా ఎక్కడ గ్రూపులు పెడతా మీ ఇష్టం పెడితే ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఇప్పుడే మధ్యలో రాకు. భారీ అంటే అర్థం భారీ డెఫిసిట్, లక్షలాది ఏం లక్షలు దేనికి అడ్డుకోవడం, దేనికి ఎందుకు అడ్డుకుంటామా? శుభ్రంగా మా పోలీసు వాళ్ళని పెట్టి
ఎక్కడ నిమిషం జరగకంట ఎక్కడైంది? ఒక్కొక్కరు అడిగితే మీకు పూర్తిగా మీకు మీ క్లారిటీ ఇస్తాను. ఏ గ్రౌండ్ అడిగింది? నా దృష్టికి నేను నేనే మంత్రిని. అదిగండి, అది నేను మంత్రిని, నా దృష్టికైతే రాలేదు. అంతకుముందు ప్రధానమంత్రి గారు వస్తే ఇవ్వలేదు మనీసమ్మా అడి, నాకైతే నా దృష్టికి రాలేదు. సరండి, నేనే దమ్మని మంత్రిని చెప్తాను 100%. వాళ్ళకి ఇచ్చిన దాన్ని కాపీటు మినిస్టర్ని ఇచ్చేస్తే అయిపోయి కదా ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదు, కాపీటు సరిపోద్దు కదా. ఉండు ఒక్కొక్కట, నువ్వు జంప్ అయిపోకు హాల్లాగా. హాల్లాగే జంప్ అయిపోయాను నిన్న, నా స్పీచ్ చూసాను ఇక్కడ నుంచి అక్కడ. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అసలు సభ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏంటో, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు? లేదు వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకొని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రెడ్ బుక్ కట్టినాడు? రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది అది నడవాలి. రెడ్ బుక్ రా, ఓ ప్లస్ మాట్లాడను, ఓ ప్లస్ ఇది అవగాహన ఉందా? ఎవడైనా ఆ మాటలు మాట్లాడతారా? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాచరం అనుకుంటున్నారా? నేను అడుగుతున్నా, ఏం వాళ్ళు అడిగిన దాన్ని మేము ఏది చట్ట ప్రకారం చేయలేదు చెప్పనండి. చట్ట ప్రకారం ఏది చేయలేదు చెప్పనండి. ఏ చట్ట ప్రకారం చేయకపోతే అప్పుడు నిబంధనలు మేము ఉల్లంఘిస్తే తప్ప. ఏదో నేను చూశాను మేము వచ్చి పాదాలు చేస్తే మేము పాదాలు చేయలేదు కానీ అడ్డుకుని ఎక్కడ అడ్డుకున్నాం? మీరే కదా విలేకరులు, మీ టీవీ ఈ టీవీ ఇక్కడ ఈ టీవీ ఫేమ్ ఉంది కదా, ఇక్కడ ఏబిఎన్ ఉంది కదా, ఈనాడు ఉంది కదా, ఈ టీవీ ఎక్కడ అడ్డుకుని చెప్పండి. ఎక్కడ ఆ కుర్రాడు తిరుగుతుంటే, ఆ పిల్లడు తిరుగుతుంటే ఎక్కడ అడుగున్నావు చెప్పండి? వాళ్ళంతా అది ఊహించేసుకొని ముట్టడి ఎంత ఉన్నాడో లేదు కానీ కోతగనం అనేట్టుగా పెట్టకొంచెం కోతగనం అనేటట్లు ఓ ఏదో ఊహించేసుకొని ఏదో మాట్లాడేస్తే అవన్నీ అవుతాయా? కాదు కదా. ఎవరిమే పెట్టేశారండి? ఇప్పుడు నీకు తెలుసా తెలీదు చెప్తాను, నీకు చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాదయాత్ర ప్రారంభించారు, నేను వెళ్ళాను స్వయంగా డీజీ దగ్గరికి, ప్రత్యక్షంగా నేను ప్రస్తావనకి వెళ్ళాను డీజీ దగ్గరికి. నేను ఉమ్మారి వెంకటేశ్వర గారు ఇంకెవరో కొంతమంది వెళ్ళి ఒక రిక్వెస్ట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు ఈ నిబంధనల ప్రకారం ఉండాలి, దీని ప్రకారం మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి 1 2 3 4 5 ఆ పోలీస్ మాన్యువల్ ప్రకారం